సార్ చెప్పండి సార్. ఏమా ఇక్కడ నుంచి కొరియర్ పంపిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి. సెండ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్? ఎందుకు సార్? కేసుకి ఎవిడెన్స్లు కావాలి. వాళ్ళ పేరు ఏమైనా తెలుసా సార్? ఏంజిల్ అనే పేరుతో నిన్న ఏదైనా కొరియర్ పంపారా? ఒక్క నిమిషం సార్. అవును సార్, నిన్న పంపించారు. అయితే వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. ఏంజిల్ జే, నెంబర్ 27, అంబేద్కర్ స్ట్రీట్, వ్యాసర్పాడి, చెన్నై. ఫోన్ నెంబర్ చెప్పమ్మా. 850-800-8454. ఆ అమ్మాయి స్వయంగా ఇక్కడికి వచ్చిందా? ఏమో తెలీదు సార్. ఇక్కడ సీసీటీవీ కెమెరా లేదా సార్? ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి 2 వీక్స్ అవుతుంది సార్, త్వరలోనే ఫిక్స్ చేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ద నంబర్ యువర్ కాలింగ్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ ఆర్ నాట్ రీచబుల్ ఎట్ ద మోమెంట్. సారీ, కాల్ అటెండ్ చేయాలి. చెప్పు దివ్య. సార్, ఏంజల్ అనే పేరుతో కోయంబత్తూర్లో ఉన్న ఫుల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేశాను. అక్కడ ఏ కేటగిరీలో అంటే విఐపీ లిస్ట్లో ఆ పేరుతో ఎవరూ లేరు సార్. బి కేటగిరీలో 28 మంది, సి కేటగిరీలో 16 మంది ఉన్నారు. అందుకనే మేమిప్పుడు ఈ 44 మంది హిస్టరీ మొత్తం చెక్ చేస్తున్నాం సార్. మీరు పని చేయండి, కీప్ వాచింగ్. సందేహపడే విధంగా ఏదైనా ఉంటే నాకు అప్డేట్ చేయండి. ఓకే? ఓకే సార్. ఓకే, ఫైన్. ఏమ్మా, అంబేద్కర్ స్ట్రీట్కి ఎలా వెళ్ళాలి? ఇటువైపు వెళ్ళండి. సార్, ఎవరు కావాలి సార్? ఏంజలీలు ఇదే కదా? ఆ ఇదే సార్. నువ్వెవరు? నేను వాళ్ళ కజిన్ తమ్ముని సార్. అంటే ఆవిడ నీతోనే ఉంటారా? అవును సార్, నాతోనే ఉంటారు. తనని పిలువు. తను మా అక్కే, నిన్నే వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళారు సార్. నిన్నే వెళ్ళిపోయారా? అవును సార్. ఏ ఊరికి? కోయంబత్తూర్. కోయంబత్తూరా? అవును సార్. పెళ్లి మండపం ఎక్కడో తెలుసా? లేదు సార్, నాకు తెలియదు సార్. ఇన్విటేషన్ ఎక్కడుందో తీసుకురా. సార్, అవన్నీ ఎక్కడున్నాయో నాకు తెలియదు సార్. అరే వెళ్ళి వెతకవయ్యా. ఏర్పాట్లన్నీ బాగా చేసి చాలా సంతోషం. మేము వెళ్ళి ఒక మంచి రోజు చూసుకుని మీకు ఫోన్ చేస్తాను. ఓకే, వెళ్ళండి. వెళ్ళొస్తామమ్మా. బాయ్. మంచిది బాబు, వెళ్ళొస్తానా? బాయ్. హలో సార్. నమస్తే సార్. చెప్పు కుమార్. సార్, కొరియర్ ఆఫీస్లో అడ్రస్ కనిపెట్టి ఏంజిల్ ఇంటికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి అడిగితే ఆ అమ్మాయి కోయంబత్తూర్కి పెళ్లికి వచ్చిందంటున్నారు. కోయంబత్తూర్కా? అవును సార్. ఏ కళ్యాణ మండపం తెలుసా? ఆ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేశాను సార్, ఒకసారి చెక్ చేయండి. రంజిత్ సార్, త్వరగా నువ్వు రెడీ అయ్యారా? మనం ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. ఓకే ఓకే సార్.